పానకల చెరువు రిజర్వాయర్ కి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే వంశీ. నియోజకవర్గంలో 27,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తే 30 లక్షల మంది పేదలకు జగన్ మోహన్ రెడ్డి ఆత్మ గౌరవాన్ని ఇచ్చారు. గత ప్రభుత్వంలో సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబుపై కాటికి కాలు చాపిన వాడికి శ్మశానం గుర్తుకు వస్తుంది. ఊరు పొమ్మంటంతి కాడి రమ్మంటుంది. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు సిగ్గుసరం ఉండాలి. ముతక సామెతలతో తీవ్రంగా విమర్శించారు. సార్ ఓకే సార్ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా గన్నవరం గ్రామంలో మంచినీటి వసతి లేకపోవడం, కృష్ణా నదికి అతి దగ్గరలో ఉన్నా కూడా నియోజకవర్గం మంచినీళ్ళకి ఇబ్బంది పడటం, దీంతో గన్నవరం పట్టణంలో ఓ 25-30 బోర్లేసి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు లాగి వాటన్నింటినీ పంప్ చేయటం, ఆ నీళ్ళన్నీ కూడా ఉప్పు నీళ్లు లేకపోతే కాంక్రీట్ అవసరాలకు పనికి రాకపోవడం వలన పట్టణంలో వాళ్ళు ఇబ్బంది పడతాం ఉన్నారు. ఇటువంటివి వస్తాయి. ఇప్పుడు కాటికి కాళ్ళు చాపిన వాళ్ళకి ఏం ఆలోచనలు వస్తాయి? శ్మశానమే గుర్తు వస్తుంది రోజు. ఇప్పుడు ఆ కామెంట్లు చేసేవాళ్ళందరూ కాటికి కాళ్ళు చాపినండి. ఇప్పుడు ఊరు బొమ్మంటుంది కాడి రమ్మంటుందని వాళ్ళకి ఎందుకు రోజు శ్మశానం గురించి ఆలోచించి ఆలోచించి పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తే అవి సమాధులు కడతారని లేదా సమాధికి సరిపోవని ఈ పిచ్చి కామెంట్లు చేసేవాళ్ళంతా కూడా అటువంటి బ్యాచ్. ఇప్పుడు మానికొండ గ్రామంలో 450 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం, 350 మంది ఇల్లు కట్టుకున్నారు, 5 మంది ఆల్రెడీ గృహప్రవేశం చేశారు. ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోయి ఉంటే ఈ ప్రభుత్వంలో ఆ 450 మంది పరిస్థితి ఏంటి? ఇంకా ఇవ్వాలి ఆ ఊళ్ళో. ఇప్పుడు ఇస్తున్నాం, శాచురేషన్ ఇళ్ళు కూడా ఇచ్చేస్తాం, కానీ మొదటి దఫా ఇచ్చిన 450 మంది 350 మంది ఇల్లు కట్టుకున్నారు మానికొండ గ్రామంలో. ఇప్పుడు దావాజీగూడెం దాసుల పాక దగ్గర అందరు ఇల్లు కట్టుకున్నారు, ఆత్కూరులో కట్టుకున్నారు, నన్నులో కట్టుకున్నారు. అవసరం లేకుండా పేదవాడు ఇల్లు ఎందుకు కట్టుకుంటాడు? రెండో ఇల్లు కట్టుకుంటాడా? కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు, ఏదో రాజకీయ కారణాలతో విమర్శలు తప్పితే ప్రభుత్వం మంచి చేసినప్పుడు ఎవరు మంచి చేసినా ఒప్పుకోవాల్సింది. పోలవరం కుడికాలం వలన మాకు మంచిది.